ప్రభు నామమున నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ పిల్లలముగా నీ దాసులముగా భయముతో అంతఃకరణ శుద్ధి ప్రభువ మాకు ఇవ్వబడినటువంటి పరిచర్యలు మనస్ఫూర్తిగా మేము నిన్ను సేవించి నీ కొరకు జీవించుటకు మాకు సాయం చేయి. అంత్య దినాల్లో ఉంటున్నాం. మా స్థితి ఏందో మేము ఎరగలేక, మా పరిచర్య ఏమిటో మేము ఎరగలేక, దేవుడు మమ్మను ఏ స్థితిలో ఉంచాడో, ఏ స్థానంలో ఉంచాడో అనేది ఎరగలేక ఎన్నోసార్లు ప్రభువ సనిగేటువంటి వారం, గునిగేటువంటి వారం, అసూయపడే వారం, నేరములు మోపేవారం ప్రభువ. పాత జీవితం, పాత రోత జీవితాన్ని మరలా ఆత్మీయ జీవితంలోనికి తీసుకొని వచ్చేటువంటి వారంగా ఉంటున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి. పౌలు పాత జీవితాన్ని వదిలిపెట్టి మిగిలిన జీవితము నా కొరకు కాదు, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన ఆయన కొరకు జీవిస్తానని తీర్మానం చేసుకున్నట్టుగా మేము కూడా తండ్రి మా మిగిలిన జీవితం నీ కొరకు జీవించుటకు మాకు సాయం చేయండి. ఈ లోకము కొరకు, ఈ లోక పద్ధతుల కొరకు, లోక అధికారము కొరకు, లోక స్థానాల కొరకు కాదు ప్రభు, నీ కొరకు నేను ఎలాగో జీవించాలో నాకు నేర్పించు. నా పరిచర్య ఏమిటో నాకు నేర్పించు. నా పని ఏమిటో నాకు చూపించు. ఆయన ఒలివ చెట్టు ఎరిగినట్టుగా నేను ఎరుగుటకు సహాయించి, అంజరపు చెట్టు ఎరిగినట్టుగా నేను ఎరుగుటకు నాకు సహాయించి, ద్రాక్ష చెట్టు ఎరిగినట్టుగా నేను ఎరుగుటకు నాకు సహాయించి. నాయన అలాగూ మేము ఎరగక ఎన్నో విషయాల్లో తప్పిపోతున్నాం. కనుకనే ముళ్ళ చెట్టులాగా మా ప్రభు ఇతరులకు గుచ్చుకుంటున్నాం. ఇతరులకు హానికరంగా కీడు చేసేవారంగా, నష్టపరచాలని చూసేవారంగా, కలవరపరచాలని చూసేటువంటి వారంగా మా జీవితాలు ఉంటున్నాయనేది ఒప్పుకుంటున్నాం తండ్రి. అయితే మమ్మల్ని క్షమించి నీ సెలవు రక్తంతో కడిగి పరిశుద్ధపడు. నీ కొరకు జీవించటకు నేర్పించు. క్రైస్తవ జీవితం అంటే ఏమిటో నేర్పించి సహాయం చేయండి. ప్రభా పేదరు అన్నట్టుగా మిగిలిన జీవితం పాత జీవితంలాగా కాకుండా ఆయన పోలి నడుచుకోమని చెప్పినట్టుగా మా పరలోకి తండ్రి అల్లరి, దూషణ మాటలు, మరి రకరకాలైనటువంటి పోకిరి మాటలు ఇవన్నీ తొలగించుకొని పరిశుద్ధంగా, భక్తిగా, యథార్థంగా, నమ్మకంగా, విధేయతగా జీవించేది కావాలని మీరు కోరుతుండగా తండ్రి దశలోనికలో ఉన్న మేము అలాగ ఆత్మీయంగా కట్టబడుటకు సాయించండి. అలాగ మా ఆత్మీయ జీవితాలు మీరు మెరుగుపరచండి, సరిదిద్దండి, క్రమపరచండి, నేర్పించండి ప్రభా. అలాగూ మాకు సహాయపడమని వేడుక ఉంటుంది. ఈ యొక్క సమయాన్ని దీవించమని వేడుక ఉంటుంది. చెరువచ్చిన ప్రజలందరిలో నీ వాక్యము పనిచేయనట్లుగా సాయం చేయమని, శత్రుకు చోటు లేకుండా సాయం చేయమని, నీ కృపగల స్థలకు అప్పగించుకోండి. నీ శరీరాన్ని సాదృశ్యం రొట్టెలు, నీ రక్తాన్ని సాదృశ్యమైన పాత్రలో యోగ్యంగా పాలు పొందుటకు సహాయపడమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసు తాను అప్పగించమని రాత్రి ఒకరికి నెత్తుకుని కృతజ్ఞతా ఆశీస్సులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకు నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పు. ప్రేమలు తండ్రి, నీ శరీరానికి సాదృశ్యమైన రొట్టెలో యోగ్యంగా పాలు పొందుటకు సాయం చేయమని ప్రార్థిస్తూ, మీరు ఎంతగా శ్రమ పెట్టబడ్డారు, ఎంతగా బాధించబడ్డారు, ఎంతగా హింసించబడ్డారు, దేవుడవైన నీవే అంతగా తగ్గించుకుంటే నాయన మేమెంతగా తగ్గించుకోవాలో మాకు నేర్పించి, ఈ లోకముతో ఈ లోక పరిస్థితుల మధ్యలో పాపాత్ములు వ్యతిరేకముగా చేసే తిరస్కారం అంతయు నీవు ఓర్చుకున్నటువంటి దేవుడు. మేము ఓర్చుకోలేకపోతున్నాం, ఇది వాస్తవము తండ్రి, సహించలేకపోతున్నాం. మమ్మల్ని ఎవరైనా ఏదన్నంటే మేము బెదిరిస్తున్నాం, ఇది వాస్తవము. సత్యములో మేము లేము నాయన. దయతో మన్నించి తిరిగి మా పతనాలన్నింటి నుండి మమ్మల్ని విడిపించి నీ కొరకు జీవించినట్లుగా మాకు నేర్పించు, సాయం చేయమని ఇందుకే వందనాలు చెల్లించి యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. బలవంత సోదరు రండి.
ఎవరైతే వాక్య బిలువలో పరీక్షించుకుంటున్నారో అలాంటి వారు కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. తెలియని వారు కొత్తవారు దయతో పాలు పొందొద్దు. వాక్య బిలువలో పరీక్షించుకొని పాలు పొందండి. బాప్తీసంలో సాక్ష్యం ఇచ్చిన వారు కూడా మీరు పరీక్షించుకొని పాలు పొందండి. ప్రార్థన చేసుకొని పరీక్షించుకొని వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకొని ప్రభు యొక్క బలలో పాలు పొందండి. తలకంటే పైగా కనబడేటట్టుగా మీ చేయి చూపించండి. తలకంటే పైగా మీ చేతి చూపించండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పాను. ప్రేమల తండ్రి, నీ యొక్క రక్తాన్ని సాధించిన పాత్రను బట్టి నీకు స్తోత్రాలు. మీరు ఈ లోకంలో ప్రభా మరి దేవుడు అయ్యండి, పాపాత్మలు నీకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా నువ్వు ఓర్చుకొని జీవించిన దేవుడు, నీ పిల్లలమైన మేము కూడా మనస్ఫూర్తిగా నీ కొరకు నీ భయము కలిగి ప్రభా నీ కొరకు ప్రభా మిగిలిన జీవితం నీ కొరకు జీవించటకు మాకు నేర్పించండి నాయన. నీ అడుగు జాల్లో నడుచుకునే వారిగా మనం చేయండి. మాలో ఇంకను శరీరం పోవడం లేదు, ప్రాచీన స్వభావము పోవడం లేదు. మాలో ఉన్నటువంటి పాత నైజం మేము ఇంకా విడిచిపెట్టకుండానే ప్రభా ఎంతో సాగిపోయే వారం ఉంటున్నాం. దయతో మన్నించి క్షమించి మాలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని సంపూర్ణంగా సెలవులో మా ప్రభా సెలవ రక్తంతో కడగండి, సెలవు వేయబడ్డకు సహాయం చేయండి. నేను క్రీస్తుతో కూడా సెలవు వేయబడి ఉన్నానని పౌలు చెప్పాడు. ఇంతకుముందు తను బెదిరించేవాడు, హత్య చేసేవాడు, కీడు చేసేవాడు, ప్రభా ఇప్పుడు నీ కొరకు జీవించేవాడైనాడు. ఆ మిగిలిన జీవితం అంతా నీ కొరకు జీవించినాడు. శ్రమ పెట్టబడ్డాడు, బాధించబడ్డాడు, కొట్టబడ్డాడు, అవమానపరచబడ్డాడు, నిందించబడ్డాడు. నాయన ఎంతోమంది తనను బెదిరించినప్పటికీ ఎవరిని బెదిరించని వాడుగా ప్రార్థన ద్వారా దేవునికి న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి అప్పగించుకొని జీవించిన వాడు కనుక మేము కూడా అలాగో జీవించడం మాకు సహాయం చేయండి. అలాంటి క్రైస్తవ జీవితం మాకు నేర్పించండి. శరీర సంబంధమైన జీవితం నుండి మమ్మల్ని విడిపించండి. నువ్వు చూస్తున్నావు అనే భయంతో, నువ్వు న్యాయవంతుడవు, నువ్వు అన్యాయస్తుడవు కాదని నీ చేతిలో పట్టుకొని మమ్మల్ని జీవించటకు సహాయం చేయండి. నీ చేతిలో జీవించటకు సహాయం చేయి. నీ మీద గురి కలిగి జీవించటకు సహాయం చేయి. ప్రభువా
విశ్వాసముతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాస, నిరీక్షణతో కూడిన ఓర్పు మాకు అవసరమని దశలోనిక సంఘముకు ఈ మూడు లక్షణాలు కలిగి ఉన్నట్లుగా సాయించండి. యేసుప్రభు నామ ప్రార్థించి ఇందుకై వందనాలు చెల్లించి యేసుప్రభు స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. తలకంటే పైగా కనబడేటట్టుగా మీ చేయి ఎత్తి చూపించండి. మీ దగ్గరికి చిన్న చుక్క తీసుకొని రాబడుతుంది. తలకంటే పైగా మీ చేయి ఎత్తి చూపించండి. మీ దగ్గరికి తీసుకుని రాబడుతుంది. ఎవరికైనా అందకపోతే కనబడేటట్టుగా మీ చేయి ఎత్తి చూపించండి. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నమ్మకమైన దేవా, నీ పరిశుద్ధ బాహు, బలమైన బాహు, పరాక్రమ గల బాహు, నాయన ఉన్నతమైనటువంటి బాహు, నిత్యమైన బాహు, మా కొరకై మీరు చాచి ప్రభువ సిలువలో మేకులు కొట్టించుకుని మమ్మను విమోచించి రక్షించారు నాయన, నీకు స్తోత్ర. ఆనాడు మా ఇస్రాయల్ను ఏ విధంగా కఠినమైనటువంటి పరిస్థితుల్లో, నిట్టూర్పులో, ప్రాణం విసిగిపోయిన పరిస్థితుల్లో ప్రభా మూలిగేటువంటి వారుగా ఎంతగానో శ్రమ పెట్టబడుతున్న దినాల్లో, బాధలో ఉన్న దినాల్లో మీరు వారిని బయటికి తీసుకొని రావడానికి నీ అస్తము చాపినట్టుగానే మాయలు కూడా నీ అస్తము చాపారు. వారి కొరకైతే నీ బలమైన అస్తముతో వారిని బయటికి తీసుకొని వచ్చావు నాయన.
అయితే మా కొరకు నీ అస్తములు చెమ్మేకులు కొట్టించుకున్నావు తండ్రి, స్తోత్రాలు. అంత మాత్రమే కాదు మా ప్రభువా, మేము నీ కొరకు జీవించాలని పాపాత్ములు నీకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొని మమ్మల్ని రక్షించినావు. మా మిగిలిన జీవితం ప్రభువా నీ కొరకే జీవించడానికి మాకు సాయం చేయండి. ఇంకా లోకము కొరకు కాదు ప్రభువా, లోకానుసారంగా కాదు, పాత జీవితం కొరకు కాదు, ఇంతకు ముందుగా కాదు, ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించాలని మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు దేవానికి స్తోత్రాలు. ఆ ప్రత్యేకత ఏమిటో నేను గుర్తించగలుగుతూ సాయం చేయండి. ఆనాడు అంజూరపు చెట్టు, ఒలివ చెట్టు, ద్రాక్ష చెట్టు తమ యొక్క స్థితిని తాము గుర్తించగలిగినాయి. అయితే కంప చెట్టు నాలో నుండి అగ్ని బయలుదేరుతుంది, కాల్ చేస్తా మిమ్మల్ని నేను ఇట్టుగా జీవించింది ప్రభా, అలాంటి జీవితం మాకొద్దని మీరు జ్ఞాపకం చేస్తున్నారు. కనుక తండ్రి, ఆ పాత జీవితం మరొక జీవితం మాలో నుండి తొలగించి సాధుత్వము, మధుత్వము, దీనత్వము, తగ్గింపు, భయము, విధేయత, లోబడుట అనేది మాలో అలంకారముగా వాటిని ధరించుకొని జీవించుటకు మాకు సాయం చేయమని, వినయ భయభక్తులు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగూ మాకు నేర్పించండి, సాయం చేయండి. క్రైస్తవ జీవితం అలాగూ నీ కొరకు జీవించటకు మాకు సాయం చేయండి. ఎంత దినాల్లో ఉంటున్నాం మా ప్రభువా, నష్టపోకుండా పడిపోకుండా నువ్వు వచ్చినప్పుడు విడవబడేటువంటి గుంపులో కాకుండా పరలోక రాజ్యము చేరుకునేటువంటి ఆ ప్రయాణములో మా ఆత్మీయ జీవితాన్ని మేము మెరుగుపరుచుకొని, క్రమపరుచుకొని, చక్కపరుచుకొని నీ కొరకు జీవించేటువంటి వారుగా ఉండగలటకు మా గురి, మా నిరీక్షణ నీ మీద కలిగి ఉండునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కొన్ని ఎందరైతే పరీక్షించుకొని పాల్పొందిన స్తోత్రాలు మిగిలిచబడిన జ్ఞాపకం సార్వత్రిక సంఘం ఆత్మీయంగా కట్టబడి బలపరచబడి నీ కొరకు జీవించే సంఘముగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కొన్ని ప్రార్థన మనం తీసుకుని వచ్చిన సహాయం చేయండి. సహోదరి చిన్నారికి కామెరలు అయినాయి ప్రభా, బిడ్డను మీరే ముట్టి తాకి స్వస్థపరిచి ఆ కామెర నుండి విడిపించి మంచి ఆరోగ్యము మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృషి ఈరోజు ప్రభా, రేపు కెమిస్ట్రీ ఎగ్జామ్ ఉంది, నాయన రాస్తున్నాడు మంచిగా పాస్ అయ్యేటట్టుగా సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సో సీనన్న మరి తండ్రి తన బట్టల వ్యాపారం చక్కగా జరుగునట్లుగా సాయం చేయండి. నారాయణమ్మకు కూడా మంచి ఆరోగ్యము దయచేయండి. తన యొక్క కుటుంబం అంతటికి రక్షణ దయచేయండి. అల్లునికి మంచి ఆరోగ్యం దయచేయండి. కుమార్తెను అల్లుని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని రక్షించి కాపాడు. అన్నదమ్ములు రక్షించు. తర్వాత ప్రభా, కేశమ్మ కొత్త నెల్లూరు కుమారుడు రేపు కేఎస్ఆర్ఎం కాలేజీలో జాబ్ కొరకు ఇంటర్వ్యూ వెళ్తున్నాడు, మీరే తోడుగా ఉండి సాయం చేసి తన జాబ్ విషయంలో మీరే చక్కటి జ్ఞానం ఇచ్చి నడిపించి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. అలాగే ఆశీర్వాదం అంటే చెయ్యి, ముట్టి తాకి స్వస్థపరచు, మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే సుబ్బయ్య తండ్రికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రభా ప్రేమల తండ్రి నౌకన ప్రభా, మరి ఇంకెవరైతే అనారోగ్య బలహీనతలు ఉన్నారో మరి జ్ఞాపకం చేసుకో. మా పర్లో తండ్రి ఉప్పరపల్లి మరి రాజమ్మక్క వారి కోడలు లక్ష్మీనారాయణమ్మ ఆరోగ్య విషయంలో సాయం చేయండి. మనవడు చనిపోయినాడు, చిన్న బిడ్డ ప్రభా మరి దుఃఖంలో ఉన్నారు, వారికి మంచి ఆరోగ్యం ఉంది. అలాగే యేసురత్నం కూడా మంచి ఆరోగ్యం ఉంది. ప్రభా ఆనంద్ కూడా మంచి ఆరోగ్యం ఉంది, వాళ్ళకున్న బాధలు సహాయపడు. దేవా ఇలాగూ ఆయా గ్రామాల నుండి ఇంటికి వస్తున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. చనుమపల్లి డేవిడను జ్ఞాపకం చేసుకో. ప్రభా సహాయపడమని వేడుకుంటున్నాం. కుటుంబముగా బలపరచండి. నాయన కొత్తలో నుండి వస్తున్న బిడ్డలందరికీ జ్ఞాపకం ఉప కొత్త ప్రభా కొకరాయపల్లి అలాగూ ఆంజనేయులు కొట్టాలి. శోభక్క వారి చెల్లెలు కుమారుని కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రభా బిడ్డను స్వస్థపరచండి. ఇలాగ ఎంతోమంది వారికి ఉన్న బాధలు కష్టాల్లో మీరు సాయం చేయండి తండ్రి. స్వస్థపరిచే దేవుడు కనికరించు. నాయన బాలు, నాయన కడప వారి భార్య కూడా సుఖమైన కానిపించారు, కుమార్తెనిచ్చారు, మంచి ఆరోగ్యము దయచేయండి. ప్రభా ప్రేమలు తండ్రి నవగణ ప్రభా మరి అబ్రాహ్మణను, పేదరన్నను, జానన్నను, రతమనను, భార్గవక్కను ప్రభా మరి పద్మక్కను అలాగే సిద్ధమ్మను, నాయన వైజయంతమ్మను అలాగే తండ్రి జ్ఞాపకం చేసుకో. ప్రభా సాలమ్మ కన్ను నొప్పి మీరే ముట్టి తాకి స్వస్థపరచును. పార్వతమ్మకు మంచి ఆరోగ్యం మీరే దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము. తండ్రి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారు, కనికరించండి. ప్రభు కుమార్ భార్య కూడా సుఖమైన కానుపు కూడా సిద్ధపరచుము. ఇలాగెంతోమంది ప్రార్థన సహాయం కోరినారు, వారందరికీ కూడా సహాయం చేయండి. ప్రతి బిడ్డ అక్కడ తీర్చండి. మీ నామనికి మయం తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. చిన్నపిల్లలను దీవించండి, పెద్దలను వృద్ధులందరినీ కూడా జ్ఞాపకం.
అలాగే చెన్నూరు, నానాపురం, ఆంజనేయ కొట్టాలు, మా ప్రభా మరి అరుంధతి నగరు, ప్రభా ఉప్పరపల్లి, మరి ప్రభా మరి ఆ గ్రామాలను వచ్చిన బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాను. పర్లో ప్రభా మరి శేషయ్య గారిపల్లి, మా ప్రభా మరి చిన్నమాసపల్లి, రావణపల్లి, కృపానగరు, మా ప్రభా మరి దుగ్గనపల్లి, అలాగే గ్రామాలను నేస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను పేరు పైన దీవించి ఆశ్రయించండి. సంఘం అంతటిని కాపాడండి. నేను ఆదివారం 8 మంది బాప్తిసం తీసుకున్నారు. వారు ఆత్మీయంగా బలపడే విషయంలో సహాయం చేయండి. కొంత నూతనంగా వస్తున్న వారు జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థిస్తున్నాం. మన నన్ను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, రామాయణ జ్ఞాపకం చేసుకో, సుబ్బమ్మను జ్ఞాపకం చేసుకో. అలాగే రావణపల్లి నుండి కొంతమంది కొత్తగా వస్తున్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసి నూతనంగా ఎవరైతే వస్తే వారిని బలపరచండి. రక్షణ మారు మనసు ఇచ్చి నడిపించు. నీ మార్గంలో జీవించటకు సాయం. అలాగే రామోహన్ రెడ్డి సార్ కొరకు, ఆంటీ కొరకు, దినకర్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంగా దీవించండి ప్రభా. జోసెఫ్ సార్ మా తండ్రి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని నూతనంగా వస్తున్న కనికరించు. అలాగే ప్రభా మరి తండ్రి ప్రతి బిడ్డను కనికరించు. నాయన డేవిడ్ సార్ వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. వారి పిల్లలకు వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. తోడుగా ఉండండి. ఇంతవరకు నడిపించినారు. ఇంకను ప్రభా ఎవరెవరైతే నీ మందరానికి వస్తూ అవసరతలు ఉంటారు వారందరినీ కూడా జ్ఞాపకం. ప్రతి కుటుంబాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ చెరువచ్చిన ప్రతి బిడ్డను దీవించమని, ప్రతి వారి అక్కడ తీర్చండి. యవనస్తులకు వివాహాలు, ఉద్యోగాలు, వారి అవసరతలు, అక్కర్లు, సమస్యలు తీర్చండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని దీవించము. నీ పాదాలకు సంఘం ఆత్మీయంగా కట్టబడు. నీ రాకడ కొరకు సిద్ధపడే సంఘముగా సిద్ధపరచండి. శత్రురేఖ కార్యములన్నిటి నుండి సంఘాన్ని మీరే కాపాడండి. నీ సంఘములో నాయన నీవే రాజుగా, ప్రభుగా, అధ్యక్షుడుగా మమ్మల్ని అందరినీ కాపాడి నడిపించమని, నీ అధికారము కింద, నీ శిరస్సత్వం కింద, నీ ప్రభుత్వం కింద మమ్మల్ని అందరినీ నడిపించమని యేసుప్రభు నామ ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా మన ఈవులు కానుకలు ప్రభు సమర్పిస్తాము. ప్రభువు నీ వాడను, నీవు నా ప్రభుడవని. ఏడు వందల 24 కొన్ని పుస్తకాల్లో 708 లైన్లో రండి, పరిగెత్తకండి. చిన్నపిల్లలు లైన్గా రండి, నెమ్మదిగా. ప్రభు నీ వాడను, నీవు నా ప్రభుడవని, నీ కొరకై దేవుడను మిగిలిన జీవితమును నీ కొరకి నడిపెదను. మిగిలిన జీవితమును నీ కొరకి నడిపెదను. ప్రభు నివాడను, ప్రభు ఆ ఎరిగి తిని లోకమంత మోసమని. ప్రభు ఆ ఎరిగి తిని లోకమంత మోసమని. చూపించిన సమాధాన నిరీక్షణ నా కిలలో, చూపించిన
వెంబడించదను, నా ముందు నడిచే ప్రభు నిన్ను వెంబడించదను, నీవు నా తోడను మరచెదను దుఃఖమును, నీవు నా తోడను మరచెదను దుఃఖమును, నెమ్మదిని పొందేలా నెమ్మదిని పొందేలా కన్నీరు కాటనిగా నీవే నా సర్వమని జీవితమును నీ కొరకే నడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే నడిపెదను, ప్రభుని వాడను. యేసుని సిలువ చూసి విజయమును పొందెదను, యేసుని సిలువ చూసి విజయమును పొందెదను, సహితును సంతసముగా నీ కొరకే కార్యక్రమం జ్ఞాపకం పెట్టుకోండి. ప్రవచితమైతే ఈ వారంలో జరిగే కార్యక్రమము ఈ దినము సాయంకాలము 4 గంటలకు సువార్త మనము ఎదురుగా ఉన్న అరుంధతి నగర్లో కలిగి ఉంటాం. రావణపల్లి అనుకున్నాము, అయితే అక్కడున్న పరిస్థితులను బట్టి చిన్న మార్పు చేస్తున్నాము. సాయంత్రము 4 గంటలకు ఎదురుగా రోడ్ అవతల ఉన్న అరుంధతి నగర్లో సువార్త కలిగి ఉంటాం. సోమవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం వరకు గొలుసు ప్రార్థన కలిగి ఉంటాం. మంగళవారం సాయంకాలం 7 గంటలకు సంఘ ప్రార్థన, బుధవారము సాయంకాలం 6:30 గంటలకు గ్రామాల పరిచర్య, మరి మందిరం దగ్గరికి వచ్చి సహోదరులు ఇద్దరిద్దరుగా కుక్కరాయపల్లి, శేషయ్య గారిపల్లి, ముల్లపాక, కుక్కరాయపల్లి, శేషయ్య గారిపల్లి, ముల్లపాకకు సహోదరులుగా వెళ్తాం. బేస్తవారము గురువారం సాయంకాలం 7 గంటలకు బైబిల్ పఠనం, శుక్రవారం సాయంకాలం 7 గంటలకు సహోదరుల కూడిక, శనివారం సాయంకాలం 7 గంటలకు పరిచారకులకు ప్రార్థన, శనివారము మందిరం శుభ్రపరిచేటువంటి పరిచర్య, ఆదివారం ఉదయం 10 గంటలకు మనం ఆరాధన కొరకు చేరి వస్తాం. వంట పరిచర్య సోదరి భాగ్యమ్మ, సోదరి లలితమ్మ, సోదరి చిన్న భాగ్యమ్మ, సోదరి గంగాదేవి జ్ఞాపకం పెట్టుకోండి. మరి వచ్చే ఆదివారం వంట పరిచర్య. ప్రార్థన చేస్తాం. మోకరించండి. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన దేవా యేసుక్రీస్తు ప్రభు నామమున నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ పదిలంగా నీ మందిరాలను చేరి వచ్చి నీ సన్నిధి అనుభవించే భాగ్యం ఇచ్చారు మీకు వందనాలు. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుటకు యోగ్యంగా మమ్మల్ని పరీక్షించుకొని నీ శరీరంలో నీ రక్తంలో పాలు పొందుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. చేరి వచ్చిన ప్రజలందరినీ బట్టి నీకు వందనాలు. చేయబడిన పరిచయను దీవించండి. నీ వాక్యాన్ని దీవించి అనేకుల హృదయాల్లో నీ వాక్యము ఫలించినట్లుగా సహాయం చేయండి. వాక్యమునకు విధేయులగుటకు సహాయం చేయండి దేవా. మరి సండే స్కూల్లో చేయబడిన పరిచయను దీవించండి. ఆయా డ్యూటీల్లో పాల్పొందిన వారిని బట్టి నీకు స్తోత్రాలు.
చేయబడిన ప్రతి పరిచర్యకు రావాల్సిన ప్రతిఫలం దేవుని దయచేయము. నేను మందిరమును సావాసమును దీవించి ప్రజలను దీవించి ఆత్మీయంగా ప్రజలు బలపడుటకు ఐశ్వర్యవంతులుగా ప్రభువులో క్రీస్తునందు ప్రభు ఐశ్వర్యవంతులుగా చేయబోటకు సహాయం చేయండి. అలాగే మీరే దీవించమని ప్రార్థిస్తున్నాం. పర్లో తండ్రి, నీ ప్రజలు నిన్ను ప్రేమించి నీ ఇంటికి తీసుకొచ్చిన కానుకలను దీవించి మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరు తీర్చబోటకు సహాయం చేయండి. మందిర సమృద్ధిని దీవించమని ప్రార్థిస్తున్నాం. పర్లోతని వార కార్యక్రమాలన్నింటిలో కూడా మీరే తోడయండి, సహాయం చేయండి. ఇంతవరకు తోడని నడిపించినారు, ముందు కూడా మీరే తోడని నడిపించి మీ నామకి మాయం తెచ్చుకోమని ప్రార్థిస్తాం. ఈ దినమంతట్లో మరి సాయంకాలం నిశ్చితమైతే అరుంధతి నగర్లో సువార్తను కూడా దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తూ మహిమా ఘనత ప్రభావాలనికి చెల్లించుకుంటూ చేరి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆస్వాదించము. యేసుప్రభువును ప్రార్థించి మా భోజన సహవాసం సమయాన్ని దీవెనకరంగా చేయమని యేసుప్రభువును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధ ఆత్మ దేవుని అన్న సహవాసం చేరిన మనకు తను ప్రేమించే వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దయచేసి మీరు లేచి పక్కకు జరిగినట్లయితే త్వర త్వరగా